గజ్వెల్ పట్టణ ప్రాంత వాసుల గత 3 శతాబ్దాల రైల్వే కళ నిజమైంది. ఈరోజు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి గజ్వెల్ పట్టణం వరకు రైలును ప్రారంభించారు అధికారులు. కానీ మేదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా త్వరలో ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. గజ్వెల్ మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ మొదటి ఫేజ్ 33 కిలోమీటర్ల పనులు పూర్తి కావడంతో సేఫ్టీ అధికారులు స్పీడ్ ట్రయల్ లైన్ దక్షిణ మధ్య రైల్వే శాఖ జనరల్ మేనేజర్ రామ్ గుమ్మడికాయ కొట్టి ప్రారంభించారు. సేఫ్టీ అధికారుల నుంచి అనుమతులు రాగానే ప్రతిరోజు రైలు నడుస్తోందన్నారు. గజ్వెల్కు భవిష్యత్తులో పరిశ్రమలు వచ్చే అవకాశం ఉండడంతో ఈ రైలు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు సుబ్రహ్మణ్యం రమేష్ కుమార్ రెడ్డి, కాంట్రాక్టర్లు వెంకటేశ్వరరావు, రవిబాబు తదితరులు పాల్గొన్నారు. మనోహరాబాద్ గజ్వెల్ బ్రాడ్ గేజ్ సింగిల్ లైన్ కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ఇన్స్పెక్షన్ సందర్భంగా ఒక స్పెషల్ ట్రైన్ లో రావడం జరిగింది. మార్నింగ్ మోటార్ ట్రాలీ ఇన్స్పెక్షన్ స్టార్ట్ చేశాం మనోహరాబాద్ నుంచి. ఈ ఇన్స్పెక్షన్ లో కంప్లీట్ గా ట్రాక్, దాని అలైన్మెంట్, ఎగ్జిస్టింగ్ బ్రిడ్జెస్, ద స్ట్రక్చర్స్, ఆర్ఓబీస్, ఆర్యుబీస్, తర్వాత ఎస్ఎన్టీ సిగ్నలింగ్, కమ్యూనికేషన్ ఇన్స్టాలేషన్స్, ఇంజనీరింగ్, టెలికామ్, ఆల్ ఏదైతే ఈ కొత్త లైన్ లో ఇన్స్టాలేషన్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందో అవన్నీ థరోగా ఇన్స్పెక్ట్ చేశాము. బెలాస్ట్, బెలాస్ట్ కుషన్, స్లీపర్ డెన్సిటీ, దెన్ ద ఓవర్ హెడ్ లైన్ క్రాసింగ్స్, దెన్ ఆర్ఓబీ ఆర్యుబీ ఫెసిలిటీస్, క్లియరెన్సెస్, వాటర్వేస్ థరోగా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది.